మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. ఓటమి విజయాలను నేర్పుతుందంటారు. ఓటమితో నిరుత్సాహపడితే గెలుపును సాధించలేం. అందుకే ఓడిన ప్రతిసారి రాటుదేలాలంటారు పెద్దలు. పడిలేచే కెరటంలాగే జీవితంలో కొందరు నిరాశకు లోను కాకుండా పోరాడి గెలుస్తారు. అలాంటి వారిలో ఇటీవల హాట్ టాపిక్ అయిన వ్యక్తి కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమశెట్టి సునీల్. ఎన్ని అవరోధాలు ఎదురైనా తన ప్రయాణానికి మార్గం సుగమం చేసుకున్నారా నాయకుడు. రాజకీయాలలో ఓటమి ఎంత కుంగదీస్తుందో అందరికీ తెలుసు. కానీ ఎన్ని ఓటములు ఎదురైనా ఎదిరించి నిలుస్తున్నారు వైసీపీ నేత చలమశెట్టి సునీల్. వచ్చే ఎన్నికలలో కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి ఆయనకు అవకాశం ఇచ్చారు వైసీపీ అధినేత. సీఎం ఆశీస్సులతో మరోసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు చలమశెట్టి సునీల్. కానీ ఆయన రాజకీయ నేపథ్యం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే కాకినాడ ఎంపీగా గతంలో గెలిచేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదు. మూడు పర్యాయాలుగా మూడు పార్టీల నుంచి కాకినాడ బరిలో చలమశెట్టి సునీల్ పోటీలో ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీతో 2009లో రాజకీయ అరంగేట్రం చేసిన చలమశెట్టి సునీల్ సొంత ఊరు పత్తిపాడు నియోజకవర్గం వీరవరం. ఆయన బంధువర్గం అంతా కాకినాడ పార్లమెంటు పరిధిలోనే ఉన్నారు. చలమశెట్టి సునీల్ ప్రముఖ పారిశ్రామికవేత్త. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో 2009లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ పార్టీ తరపున కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కాపు ప్రాబల్యం ఉన్నప్పటికీ వైఎస్ హవాతో ఆయన 2009లో ఓటమిని చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని ఆ పార్టీ నుంచి కాకినాడ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి తోట నరసింహం చేతిలో కేవలం 3,000 ఓట్ల తేడాతో చలమశెట్టి సునీల్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 2019 ఎన్నికల్లో సునీల్ టీడీపీ కండువా కప్పుకుని ఎన్నికల బరిలోకి దిగారు. ఆ పార్టీ నుంచి కాకినాడ ఎంపీగా పోటీ చేశారు. వైసీపీ నుంచి వంగా గీతా విశ్వనాథం ఆయన ప్రత్యర్థిగా పోటీలో నిలిచారు. గత ఎన్నికల్లో జగన్ వేవ్ తోడు కావడంతో బంధువర్గం క్యాడర్ ఉన్న మరోసారి ఓటమిని చూడాల్సి వచ్చింది చలమశెట్టి. కాకినాడ ఎంపీగా మూడు పార్టీల తరపున పోటీ చేసినప్పటికీ రాజకీయ పరిణామాలతో 3 సార్లు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు సునీల్. మరోసారి వైసీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థిగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు. పట్టువదలనే విక్రమార్కుడిలా ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు చలమశెట్టి సునీల్. వ్యాపారాలు చూసుకుంటూనే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాకినాడ ఎంపీ బరిలో నిలుస్తూ వచ్చారు సునీల్. ప్రస్తుతం కాకినాడ ఎంపీగా పోటీ చేసేందుకు సునీల్ అంత సుముఖంగా లేకపోయినా సర్వేలు అనుకూలంగా ఉండడంతో ఆయనే పోటీలో ఉండాలని ఆదేశించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సునీల్ అమ్మమ్మ సొంత ఊరు వీరవరం కావడంతో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతిపాడు, చెగ్గంపేట, పీఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో బంధువర్గంతో పాటు ఆయనకంటూ క్యాడర్ ఉంది. పార్టీలతో సంబంధం లేకుండా తన కోసం పనిచేసే కార్యకర్తలు, అభిమానులను ఆయన సంపాదించుకున్నారని అంతా భావిస్తున్నారు. వైసీపీతో పాటు టీడీపీ, జనసేన పార్టీలో కూడా సునీల్తో పాటు పనిచేసిన క్యాడరే ఉండడంతో అవన్నీ కలిసొస్తాయని ఆయన మద్దతుదారులు అంచనా వేసుకుంటున్నారు. నాలుగోసారి ఎంపీ బరిలో సునీల్ దిగడంతో సమీకరణాలు బలంగా వినిపిస్తున్నాయి. అన్ని పార్టీలోనూ సునీల్ని ఇష్టపడే మనుషులు ఉండడంతో ఆయనకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరగొచ్చన్న అంచనాలున్నాయి. రాష్ట్రమంతా ఫలితాలు ఎలా ఉన్నా కాకినాడ ఎంపీ సీటులో మాత్రం వాటికి భిన్నంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నాలుగోసారి కాకినాడ ఎంపీ బరిలో నిలిచిన వైసీపీ అభ్యర్థి చలమశెట్టి సునీల్ని ప్రజలు ఈసారైనా ఆశీర్వదిస్తారో లేదో చూడాలి. సునీల్పై అధికార పార్టీ పెట్టుకున్న నమ్మకం ఎంతవరకు ఫలిస్తుందో, ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టాలన్న ఆయన కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి మరి.